మరి గోపాల్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ పరిపాలన, మీ ప్రభుత్వ పరిపాలన చూశారు ఐదేళ్లు. గతంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఐదేళ్లు చూశారు. ఈ ఐదేళ్లు అక్కడ ఈ గత ఐదేళ్లు ఈ ఐదేళ్లు చూశారు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక్కడ అంటే తెలంగాణలో అంటే 10 ఏళ్ళు ఒకటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలనుకుని ప్రజలు నిర్ణయించుకున్నారు, మార్పు సాధ్యమైంది. కానీ అక్కడ జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉండే అవకాశం లేకపోలేదు. అక్కడ రెండు ప్రభుత్వాలు కూడా, రెండు పార్టీలు కూడా 5 ఏళ్ళు 5 ఏళ్ళు పరిపాలించాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బేరీజ్ వేసుకుంటారని చెప్పేసి అంచనాలు అయితే వస్తున్నాయి. ఏమంటారు మీరు దీని మీద? నేను ఇప్పుడు తెలుగుదేశానికి పట్టి పీడుస్తున్న సమస్య నాయకత్వం లేమండి. నాయకత్వం అనేది లేకుండా పోయింది. నాయకత్వం లేముంది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. యువగల మధ్య నిర్వహించే చంద్రబాబు నాయుడు కొడుకైనా లోకేష్ గారు అంత సమర్థవంతంగా ప్రజల్లోకి పోలేకున్నాడు, తెలుగుదేశం యొక్క వాణిని వినిపించలేకున్నాడు. ఇంకోటి ఆస్కారం మాలో తప్పు. సమయం లేదు గోపాల్ రెడ్డి గారు. ప్రజలు మీ ప్రభుత్వాన్ని చూశారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు. ఖచ్చితంగా ప్రజలు ఒక డిసైడింగ్ గా అయితే అయ్యి ఉంటారని అనుకోవచ్చా ఇప్పటికీ? 100%. ఎందుకంటే ఉమ్మడికి మా పైన, మా పార్టీ పైన విశ్వాసం ఉంది, మా సంక్షేమ కార్యక్రమం విశ్వాసం ఉంది, మా ముఖ్యమంత్రి యొక్క ఫంక్షనింగ్ ప్రజా పరిపాలన ఎలా చేశాడు ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం పంత ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వం, ఇది అందరి ప్రభుత్వం. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళ అమరావతి చుట్టూ వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో అనుకున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేమంటారు? మీ ప్రభుత్వాన్ని కూడా చూశారు రాష్ట్ర ప్రజలు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ ప్రభుత్వ పరిపాలన చూశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన కూడా, పార్టీ పరిపాలన కూడా చూశారు. సో ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళకు క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా ఇప్పటికే? ఎస్ మా ప్రభుత్వంలో అభివృద్ధి చూశారు, సంక్షేమం చూశారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమం చూశారు, సంక్షేమం చూశారు. అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ పేర్లు చెప్పండి మీ ప్రభుత్వంలో. శ్రీనివాస్ చౌదరి గారు, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఏది వాళ్ళు ప్రవేశపెట్టింది ఒకటి చెప్పండి. ఉచిత విద్యుత్ ఉందా? గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన. ఆగండి, గోపాల్ రెడ్డి గారు ఉండండి, చెప్తారు ఆయన. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఇట్కో ఇల్లు 92% పూర్తి చేసి 22 లక్షలు ఇల్లు పెట్టాం. ఏమైనా ఇచ్చారు ఒక్కరికి? రైట్. అవార్డు 200 రూపాయలు పెంచింది, 2000 చేసాం. వీళ్ళు ఇప్పుడు 250 చేయడానికి అవసరం. 2000 మీరు ఒక పెన్షన్ తీసుకోండి, ఇంకా 2000 ఇస్తాం మీకు కూడా 3000. చెప్పమంటారు, అడ్డం పడతారు. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, సమయం అయిపోతుంది. విదేశాలకు వచ్చిన పరిశ్రమలు, అదేవిధంగా ఐటీ సంస్థలు, గవర్నమెంట్ 40,000 కోట్ల రూపాయల ఐటీ సంస్థలు వస్తే ఈ సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన కోట్లు ఎంతో తెలుసా? ఐటీ సంస్థలకు వచ్చిన పెట్టుబడులు 340 కోట్లు. ఎంత తేడా ఉంది సార్? రాష్ట్ర బడ్జెట్ లో అప్పులు ఎంత పడుతున్నాయి, ఇప్పుడు ఎంత పెరిగేశారు? ఈ రోజు రైతులు కాపాడేలా చేస్తున్నారు? అసలు అప్పులు ప్రారంభించింది తెలుగుదేశం గవర్నమెంట్. రైట్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది, చాలా అలర్ట్ గా ఉండండి. 2 నెలల ముందే, ఇంకా ముందే ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. సో అటు వైఎస్ఆర్సీపీ, జనసేన రెండు కూడా కలిసి ఈసారి రెండు పార్టీలకు కూడా ఇది చాలా జీవన మరణ సమస్య అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలోకి రావాలి, ఎందుకంటే మీ పాలన, టీడీపీ పాలన 2 సార్లు చూశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎవరికి ఓటేస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. లెక్కలైతే బేరీజ్లు అయితే వేసుకుంటున్నారు.